కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు కాకుండా ఉంటారు హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు అయితే డిస్ప్లే చూస్తే కదా ఈ టైప్ ఆఫ్ ఈలో మీరు మీ పేరుతో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మీకు ఇది అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి అన్నదైతే మీకు ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే ప్రివ్యూ అనేది చూశారు కదా సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీరు కూడా అందంగా మీ పేరుతో ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మీరు మీ ఎడిటింగ్స్ అనేది కూడా అలర్ట్ మోషన్లో కాకుండా ఈసారి ఈజీ మెథడ్గా ఈజీ మెథడ్లో కైన్ మాస్టర్లో ఎలా ఎడిట్ చేసుకోవడం అయితే మీకు ఈ వాళ్ళ వీడియో అయితే డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అయితే దీని గురించి చూసుకున్నట్లయితే మనకి ఒక నాలుగు ఉంటే అనమాట బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోర్ ఐటమ్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోర్ ఫైల్స్ యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకనమాట సో ఈ నాలుగు వీడియోస్ యొక్క లింక్ ఫ్రెండ్స్ ఈ నాలుగు యొక్క ఫైల్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మీ నేమ్తో ఎడిట్ చేసుకోవడానికి కైన్ మాస్టర్ అని చెప్పి అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన మనకి వన్స్ ఓపెన్ చేస్తే విధంగా కనబడుతుంది నేను నాలుగు ఫ్రైన్స్ డౌన్లోడ్ తీసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఇక్కడ క్రియేట్ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు రిజల్యూషన్స్ కనబడితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ అని చెప్పి అయితే తీసుకోండి నెక్స్ట్ ఆప్షన్ మీకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తే అంటే ఈ వచ్చి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకోండి దీన్ని మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటున్నారో సెకండ్స్ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్లో వచ్చిన తర్వాత మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు తీసుకున్న ఇమేజెస్ ఉంటాయి కదా సో ఫ్రెండ్స్ ఫస్ట్గా ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని తీసుకోండి ఐ మీన్ ఈ వీడియోని తీసుకుని ఈ విధంగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదైతే మనకి ఫుల్ స్క్రీన్ ఫిట్ అవ్వదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ సిజర్ సెమ్ల పక్కన ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా దీన్ని ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకు ఫుల్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ వీడియో ఎంతవరకు ఉందో నేను బ్యాక్గ్రౌండ్ కూడా అంతవరకు అయితే మూవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ మీద వస్తారు ఈ వచ్చిన తర్వాత మళ్ళీ మీకైతే నేనైతే ఎన్ని ఫేవరెట్లకు యాడ్ చేసుకున్నాను కాబట్టి ఫేవరెట్లో కనబడుతుంది మీకైతే ఈ లేయర్లోకి వచ్చి మీడియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదో ఉంటుందో ఈ డౌన్లోడ్ ఆప్షన్లోకి అయితే మీకు వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ అండ్ ఫైనల్గా సో ఈ బటర్ఫ్లై ఈ బార్డర్ ఉంది కదా సో బార్డర్ తీసుకుందాం బార్డర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫుల్ స్క్రీన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాం సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే బార్డర్ తీసుకున్న తర్వాత ఏదైతే బార్డర్ మీద క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ వస్తుంది బ్లెండింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్క్రీన్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం జస్ట్ ఇలా మూవ్ చేసిన వెంటనే జస్ట్ ఒక జీరో పాయింట్ త్రీ సెకండ్స్ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఎలా ఓకే చేయండి ఫ్రెండ్స్ విధంగా నేమ్ అనేది వస్తుంది కదా సో ఈ నేమ్ని కొంచెం ఎలా జూమ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఉందో ఐ మీన్ క్యాపిటల్ స్మాల్ ఏ ఉందో దీని మీద క్లిక్ చేసి మనం అయితే ఒక ఫాంట్ని అయితే ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫ్రెండ్స్ విధంగా ఫాంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ కాకుండా నేనైతే నాకు వేరే కలర్ ఇది ఇద్దాం అనుకుంటున్నాను ఆ కలర్ ఇచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే ఇక్కడ స్ట్రోక్ ఇద్దాం అవుట్లైన్ అనమాట సో అవుట్లైన్ కూడా నేనైతే వైట్ కలర్ ఇస్తే బాగుంటుంది కాబట్టి మీ యొక్క మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇవ్వండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో దీని అయితే జూమ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ వ్యూలో పెడతాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇటువంటి స్టైల్గా ఉన్న ఫాన్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే మీరు నేమ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఈ విధంగా స్పేస్ ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే పేరు అనేది కొంచెం క్లారిటీగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ నేమ్ అనేది ఎక్కడి వరకు ఉందో మనం డ్రాక్ చేస్తే చాలు జస్ట్ ఇక్కడ నుంచి ఒక్క జీరో పాయింట్ టూ సెకండ్స్ తక్కువలో ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ నేమ్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఒకసారి ఈ నేమే క్లిక్ చేసినట్టు మనకి టెక్స్ట్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ని అనిమిషన్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ లెటర్ బై అని చెప్పేది లెటర్ బై సో ఇలా పెట్టుకోండి సో ఫ్రెండ్స్ విధంగా వచ్చిన తర్వాత అవుట్ యానిమేషన్లో వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఫీడ్ ఫీడ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ నేమ్ అనేది కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ విధంగా నేమ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటారు కదా మీరు ఈ తర్వాత ఈ బార్డర్ కూడా ఏదైతే ఉంటుందో సేమ్ మీరు అయితే నేను పద్దెనిమిది సెకండ్లు తీసుకున్నాను కాబట్టి పద్దెనిమిది సెకండ్ మాత్రం కంప్లీట్గా అయితే ఇచ్చేస్తాను సో మనం ప్లే చేసి చూసుకున్నట్లయితే బటర్ఫ్లైస్ తప్ప మిగిలిన వస్తున్నాయి సో నేమ్ కూడా కొంచెం ఫ్రంట్గా జరిపితే బాగుంటుందని చెప్పినాక కదా అనిపిస్తుంది సో ఓకే అండర్స్టాండ్ బాగుంది ఇప్పుడు సో మనం ఏం చేస్తాం అంటే లేయర్ మీద వచ్చి మీడియం మీద ఆప్షన్కి వచ్చి ఇప్పుడు మీరు బార్డర్ పెట్టారు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టారు నెక్స్ట్ వేరేది కూడా పెట్టారు సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బటర్ఫ్లైస్ పెట్టారు ఇప్పుడు బటర్ఫ్లై మీద క్లిక్ చేయాలంటే వి అండ్ అయితే వస్తుంది ఓకే మీకు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చాలా స్పీడ్కి అయితే అయిపోతుంది అనమాట నో ప్రాబ్లం దీనివల్ల అయితే మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత వస్తుంది కదా మళ్ళీ మనం స్ప్లిట్ స్క్రీన్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏం చేస్తారండి బటర్ఫ్లై ఏదైతే ఉంది వీడియో లేరు మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది స్క్రీన్ ఆప్షన్ పెట్టుకోండి సో ఎప్పుడైనా సరే మీకు బ్లాక్ స్క్రీన్ వచ్చి ఏదైనా సరే వీడియో అవుట్పుట్ సరిగ్గా రాకపోతే బ్లెండింగ్ స్క్రీన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ పెట్టుకోండి బాగా వస్తుంది సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ సిచువేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా ప్లే చేద్దాం ఒకసారి మన నేమ్ వచ్చింది నెక్స్ట్ ఇదైతే బటర్ఫ్లైస్ వచ్చే సో చుట్టూరు మనకి సర్కిల్లో రౌండ్ అవుతుంది ఇంకా ఏం చేయాలి మనం సో లేర్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే తీసుకున్నామో ఈ ఇమేజ్ ఉంది కదా దీనికి ఐమేజ్ సారీ ఇది ఒక వీడియో ఫైన్ తీసుకుని దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే యాజ్ టీజ్గా బ్లెండింగ్ అనే ఆప్షన్కి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ఆన్ చేసుకుంటాం సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే నెక్స్ట్ మీరు ఏదైతే మ్యూజిక్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు సో మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సపోజ్ నేను మ్యూజిక్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట మీరు కూడా డౌన్ చేసుకుంటే నో ప్రాబ్లం డౌన్ చేసుకునే దాన్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు సో వెయిట్ చేయండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మ్యూజిక్ అయితే తీసుకుంటారు కదా సో పర్ఫెక్ట్గా అయితే నాకు సెట్ అయిందని అయితే చెప్తుంది అనమాట ఫ్రెండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ మ్యూజిక్ ఉంది కాబట్టి నేను చేస్తానంటే పర్ఫెక్ట్గా సో ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా నేను పదిహేను సెకండ్ వరకు మాకు మాత్రమే మ్యాక్సిమం పదమూడు సెకండ్స్ అయితే పెట్టుకుని ఎంకిందంతా కూడా కట్ చేసేస్తాను అనమాట సో ఇంకటితో ఇవన్నీ స్టాప్ అయితే అయిపోతాయి ఇంతటితో సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మీరు మీ మ్యూజిక్ తగ్గట్టుగా మీ యొక్క ఏదైతే ఉంటుందో ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ చూసారు కదా మొత్తం నాకు పదమూడు సెకండ్స్ వీడియో అయితే రెడీ అయిపోయింది మరి ఈ ఆప్షన్ మీకు క్లిక్ చేసి మన హై క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు క్యాష్ ఎక్స్పర్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందనే దాటి సో మనమైతే ఆల్బమ్స్లో అయితే వెళ్దాం ఒకసారి వీడియోస్లోకి వచ్చినట్లయితే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే ఇది ఈ స్టైలిష్కి అయితే ఎంత అందంగా అయితే మనకి వచ్చిందని అది చెప్పుకోవచ్చు అనమాట సో అయితే బటర్ఫ్లైస్ అండ్ కలర్ గ్రేడింగ్ సో సూపర్ వచ్చిందని చెప్పుకోవచ్చు గ్యాస్ ఇది వాళ్ళ వీడియో చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు కంపల్సరీ లైక్ చేయండి అదే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లై కానీ అట్వర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాను ఓకే బై ఫ్రెండ్స్ నచ్చిపోయి కలుద్దాం